ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో ప్రమాద ఘటికలు మోగిస్తున్నాయి. ఈ వర్షాలతో ఏజెన్సీలో కొన్ని మండలాలకు బాహ్య ప్రపంచాలతో సంబంధం తెగిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నెల్లిమెట్ల మడేరు వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు బాహ్య ప్రపంచాలతో సంబంధాలు తెగిపోయాయి. ఈ వాగుల నీరు ఉధృత స్థాయిలో ప్రవహించడం వల్ల సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉధృతం వల్ల ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయి వెనుతిరుగుతున్నాయి. అలాగే ఎడతెరిపి లేని వర్షాల వల్ల చెరుకుంపాలెం లబ్బర్తి ప్రాంతాలలో పంట పొలాలు నీట మునిగిపోయాయి. వాగులు ఉధృతంగా ప్రవహించే ప్రాంతాలలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నామని సిఐ సన్యాసి నాయుడు ఎస్ఐ వెంకయ్యలు తెలిపారు. మాకు వాగులు వచ్చినప్పుడల్లా ఈ నెల్లిమెట్ల కాలువ వద్ద చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. పూర్వం ఎప్పుడే సపట వేశారు, కానీ దానివల్ల వాగులు వచ్చినప్పుడు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది. ఆర్ అంబేద్కర్ ఇప్పటికైనా సరే స్పందించి బ్రిడ్జ్ కడతారని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మాకు వేరే మార్గం లేదు, దీనివల్ల మేము వాగులు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళు అంబులెన్స్లు కూడా వెళ్తుండేది. కాబట్టి అధికారులు స్పందించి మాకు సరైన బ్రిడ్జ్ నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నాం.